60 kilometers చెన్నై నుండి మహాబలిపురం. ఇది ఫైరతాస్ టెంపుల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నేను ఎంటర్ అయినప్పుడు నా ఫేస్ ఇలా ఉంది, అయిపోయిన తర్వాత వీడియో ఎండ్లో చూడండి ఎలా ఉంటుంది. చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు కదా. సింగిల్ స్టోన్ ఫైర్ అతాస్, సో దిస్ ఇస్ ఫస్ట్ అతా, సెకండ్ అతా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓ పంచర్ అతా అంటే ఇదేనా? సింగిల్ స్టోన్ ఇంకా స్టోన్ పైన ఫైవ్ అతాస్ చేశారా? దిస్ ఇస్ లైక్ 600 BC. So these were built on one single stone. These all are granite stones. So actually this construction was done back in 600 BC by the Pallava dynasty kings. So the place now which we are seeing is Panchavratha. So each ratha is named after the Pancha Pandavas in Mahabharata. So first ratha is Dharmaraj ratha, the second is Bhima ratha, the third is Arjuna ratha, fourth Nakul Sahadev ratha, and the last one is Draupadi ratha. సో ఇంతవరకు ఇది ఫైవ్ రథాస్ పంచవ్రతాస్ ప్లేస్ అండి. ఇప్పుడు వచ్చేసి షోర్ టెంపుల్కి వెళ్తున్నాము. ఆన్ ద వే అంతా ఇలా స్టోన్స్ కలెక్టెడ్ ఐడల్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ షోర్ టెంపుల్. యాక్చువల్లీ ఇదొక్కటే కాదు, ఇప్పుడు మనం చూస్తున్న ఇదొక్కటే స్టోన్ వర్క్ కాకుండా ఇంకా 6 ఉండేవి, మొత్తం కలిపి 7 ఉండేటివి. సో ఆ 7లో ఇదొక్కటే మిగిలింది, మిగిలిన 6 అన్నీ వాటర్లో కన్స్ట్రక్షన్ ఇస్ బట్ ఎవ్రీథింగ్ ఇలా కట్టినారు సుజాత వాళ్ళు. అదే ఒక క్రాస్ లో దీనికి ఎక్కడ ఏమైనా ఇది కూడా వాటర్దేమో అనేసి ఫుల్ ఫెన్సింగ్ వేసి అంతా దీన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది కూడా దిస్ వాజ్ ఆల్సో బిల్ట్ బై గ్రానైట్ స్టోన్ బ్యాక్ ఇన్ 600 BCE బై ద పల్లవ డైనస్టీ. సో దీన్ని పేరు వచ్చేసి జలశయన because it lies in the water. So
సో ఈ టెంపుల్ చుట్టూ వచ్చేసి నంది స్టాచ్యూ వర్క్ ఉంది. మహాబలిపురం వచ్చేసి ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేయొచ్చు, ఒక 4-5 అవర్స్లో మొత్తం చూసుకొని రావచ్చు. మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు కాబట్టి అంతా మాకు అర్థమైంది, సరిపోయింది. సో ఇది వచ్చేసి కృష్ణ బటర్ బాల్ అండ్ దిస్ ఈజ్ ఈవెన్ కాల్డ్ అస్ స్టోన్ ఆఫ్ స్కై గాడ్. ద పల్లవన్ కింగ్ back in 600 BCE also made a failed attempt to move the boulder. The Indian Tamil king Rajaraja Chola was inspired by the balance of this massive stone boulder and it led to the creation of never falling mud dolls called Tanjavur Bommai. So this is how the Tanjavur Bommai. దీన్ని కదిలించాలని బ్రిటిష్ 17 మెషినరీస్ని తెచ్చి కదిలించడానికి ట్రై చేసినా కొంచెం కూడా కదలలేదు, ఇది అంత గట్టిగా ఉంది. వాహ్ beautiful, for cloud balle unda salu. ఏ అది తీసుకెళ్దామా, బ్రహ్మదేవుడు ఉంది. మొత్తానికి నేను ఇలా కనిపించానండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియో మొత్తం నేనే తీస్తూ ఉంటాను, అందుకని నేను వీడియోస్లో ఎక్కువ కనిపించను అనమాట. కానీ తీయడానికి ఎంత శ్రమ పడుతుంటామో తర్వాత మీరు చూస్తే కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి అప్లోడ్ చేసే ప్రతి వీడియోని తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. సో ఫైనల్లీ కృష్ణాస్ బటర్ బాల్ కూడా చూడడం అయిపోయింది, మహాబలిపురం చూడడం అయిపోయింది. సో ఇది మహాబలిపురం వ్లాగ్. మహాబలిపురం అంతా చూసేసరికి నా ఫేస్ ఇలా తయారైంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.